నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. ఈ సెప్టెంబర్ నెలలో అమ్మ అసలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేయాలంటారు వీళ్ళు? కవిం కవీనా ముమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆన శున్వన్నుతి విసి దసాదనం ప్రణోదేవీ సరస్వతి వాజీవిర్వాజనేవతి దీనామ విత్రయవతు గణేశాయ నమః సరస్వచ్చే నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ మాసం మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామని ఇప్పుడు మనం అనుకుంటున్నాము. తెలుసుకుందాం మరి ఏ విధంగా ఉండబోతున్నాయి. 1/9/2024, 30/9/2024 ముఖ్యంగా చూసినట్లయితే కనుక మనకి మార్పులు చేర్పులు, గ్రహముల యొక్క మార్పు చేర్పులు మొట్టమొదటి తెలుసుకుందాం. 5వ తారీఖున బుధుడు సింహరాశిలోకి మారబోతున్నాడు. అదేవిధంగా 16వ తారీఖున యథావిధిగా రవి సింహరాశి నుంచి కన్యారాశిలోకి కన్యా సంక్రమణం జరగబోతోంది. అదేవిధంగా 19వ తారీఖున శుక్రుడు కన్యలో ఉన్న శుక్రుడు తులలోకి మారబోతున్నాడు. నెక్స్ట్ 24వ తారీఖున బుధుడు కన్యలోకి మారబోతున్నాడు, అంటే స్వక్షేత్రంలోకి రాబోతున్నాడు 24వ తారీఖున. ఇది గ్రహము యొక్క సంచార వివరాలు అన్నమాట. అయితే ఏమిటంటే కనుక ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో అనేది మనం ఇప్పుడు పరిశీలించుకుందాం. మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ముందు ముఖ్యంగా మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం, ఆ తర్వాత కనిష్ట ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతుందంటే రాశ్యాధిపతి ద్వితీయంలో వక్రస్థానంలో ఉన్నాడు, తృతీయంలో రాహు ఉన్నాడు, చతుర్థ పంచమంలో చూస్తే గురువు, శుక్ర తర్వాత షష్టమంలో చూస్తే కనుక కుజుడు కనిపిస్తున్నాడు, సప్తమంలో చూస్తే బుధ చంద్రుల కలయిక, ఆ తర్వాత అష్టమంలో రవి, నవమంలో కేతువు శుక్రుడు. ఈ విధంగా ఉంది గ్రహ సంచారం. అష్టమ రవి వలన అనారోగ్య పరిస్థితులు ఈ నెల మొదట్లోనే వీళ్ళకి కొంచెం కలిగేటటువంటి అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్తగా వేళకు తినండి, వేళకు నిద్రపోండి, ఆరోగ్యం జాగ్రత్త, సూర్య నమస్కారాలు మానకండి. ఇది ఫస్ట్ ఒక సూచన. ఇహ గ్రహ సంచారం అంటారా, బాగుంది, ఇబ్బందులేం పెద్దగా లేవు, చాలా బాగుంది. కానీ ఆరోగ్యం విషయం ఒకటి జాగ్రత్త పడండి. ప్రయత్నాలు మీరు వేగవంతం అవుతుంది, ఇంతవరకు కిందటి నెలలో లేనటువంటి వేగవంతమైన ప్రయత్నాలు చేయడానికి మీరు కంకణాలు కట్టేసుకుంటారు. కంకణాలు కట్టేసుకుని పోటీ వ్యవహారాలు అయి ఉండొచ్చు, ముందుకు కదులుతాయి, బాగుంది. అదేవిధంగా వివాహ సమస్యలు ఏమైనా ఉన్నా భార్యాభర్తలకు కానీ లేకపోతే కుదరడం కానీ పెళ్లి సంబంధాలు, ఆ విధంగా కూడా బాగుంది, మంచి వార్త వినేటటువంటి అవకాశం కనపడుతుంది. అందువల్ల ఆ విషయంలో కూడా మీరు నో డౌట్ పెట్టుకోకండి. అయితే ఏంటంటే కనుక ప్రయత్నాలు ఎప్పుడైతే వేగవంతం చేస్తారో ఆ చేసే ప్రయత్నాలకి మనకు విజయం కలగాలి. విజయం కలగాలంటే మనం ఏం చేస్తామంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో ఎంతో జాగ్రత్తగా కాస్తంత పద్ధతిగా లౌక్యంగా లౌకికంగా మాటలు మాట్లాడండి, మీరు విజయవంతం అయిపోతారు. చాలా మంచి, అందరికీ తెలిసినటువంటి సీక్రెట్ ఇది. కానీ ఏంటంటే భూమి కానీ వాహనాలు కానీ కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారుగా, కిందటి నెల అనుకుందాం, అవలేదు కదా, ఈ నెలలో కొంటారు. అలానే అమ్మ, ఈ రాశి వారికి సంబంధించి ఎలాంటి విషయాలు జాగ్రత్త ఉండాలంటారు ఈ నెలలో? సోదర వర్గం పట్ల కొంచెం రాకపోకలు పెరుగుతాయి, ఇదివరకటి లేనటువంటి ప్రేమలు వచ్చేస్తాయి, కానీ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగానే ఉండండి. ఎందుకంటే కనుక గబుక్కున మనము చను ఉంది కదా అని అనేస్తే మన మాటే మనకి శత్రువు అయ్యేటటువంటి అవకాశాలు ఉంది. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే భూమి వాహనాలు ఇవన్నీ కూడా కొనుగోలు చేస్తారు కదా, ఆ డాక్యుమెంటేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అందరినీ నమ్మమని లేదు, ఇప్పుడంతా మాయాకాలం కింద ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే కనుక మీరు ధనం ఎప్పుడైతే ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి, మీరంతా స్పీడ్ అవుతున్నారు కాబట్టి స్పీడ్గా వచ్చే ధనం కూడా వచ్చేస్తూ ఉంటుంది. వచ్చే ధనం వస్తుంది కదా అనేసి అనవసరమైన ఖర్చుల్లోకి వెళ్ళారా, పప్పులో కాలేసినట్టే. అందువలన మీ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆలోచించుకొని కుటుంబ పరంగా ఎంతవరకు అవసరమైతే అంతవరకే ఖర్చు పెట్టి ఏమైనా కిందటి మాసాల్లో మనం చేసినటువంటి రుణాలు ఉంటాయి కదా అవి తీర్చుకోండి. అవి తీర్చుకునేటటువంటి టైం ఇది. మన మంచి కాలంలోనే డబ్బులు వస్తాయి, వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తే అమ్మాయ,
కృష్ణార్పణం అనుకుని దండం పెట్టుకోవచ్చు. అలానే ప్రయాణాలు వీళ్ళకి ఏ విధంగా అనుకూలిస్తాయి అంటారు, చేయొచ్చా లేదా? అసలు ప్రయాణాల విషయంలోనమ్మా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణాలు చేయొచ్చు, బాగానే ఉంటాయి. అందువల్ల ప్రయాణాలు కూడానండి మీకు బాగానే కలిసి వస్తాయి. అందువల్ల ప్రయాణాల విషయంలో మీరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు, కలిసి వస్తాయి. కానీ మంచిగా అంతా కూడా రిజర్వేషన్ చేయించుకునే ప్రయాణాలు చేయండి, అంతేగాని ఆవేశంగా వెళ్ళిపోకండి, చాలా జాగ్రత్త. ముఖ్యంగా ఏంటంటే కనుక గ్రహ సంచారం బాగానే ఉంది, ప్రయత్నాలు అనుకూలంగానే ఉన్నాయి, కానీ కొన్ని విషయాల్లో మీరు విజయం సాధించాలంటే ఓపిక చాలా కావాలి. ఇప్పుడు నేను వెళ్ళాను, ఈరోజు వెళ్ళాను, రేపు పొద్దునకు పని అయిపోవాలంటే అవ్వదు, ఒక్కోసారి వెయిట్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా కొన్ని కొన్ని శుభకార్యాల విషయంలో ఏదైనా సరే తగాదాలు తగవులు వాటి నిమిత్తం వెళ్ళినప్పుడు కానీ, భార్యాభర్తల సమస్యలు కానీ, లేకపోతే ఏదన్నా పేరెంట్స్తో కానీ అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ కొంచెం సంయమనంగా కాస్త ఓపిక పడితే మీరు అన్నింటిలోనే కూడా తగ్గాల్సిన అవసరం లేదు, నెక్కుతారు. అలానే వీళ్ళకి సంబంధించిన విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ విదేశీయానం ఉందమ్మా? విదేశీయాన ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అయితే ఏంటంటే కనుక ఎలా ఉంటుందంటే, మీకు బాగా తెలిసిన వాళ్ళు, అక్కడ స్నేహితులు, మీరు ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళి స్థిరపడిన వాళ్ళు, అలాంటి వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. వాళ్ళు హెల్ప్ చేస్తారని మీకు తెలియదు, అది తండ్రి వైపు అయి ఉండొచ్చు, తల్లి వైపు అయి ఉండొచ్చు, బంధువర్గం నుంచి కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళు, మీ మా పిల్లాడికి ఇలా ప్రయత్నం చేస్తున్నామంటే మేము స్పాన్సర్డ్ చేస్తామని ముందుకు వచ్చినా ఆశ్చర్యం లేదు. అంత మంచి టైం మనకు వచ్చింది, ప్రయత్నం గట్టిగా చేయండి. అలానే అమ్మా, ఈ రాశి వారికి సంబంధించిన ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది, ఏ విధంగా చేయాలంటారు? శని భగవానుడు ఎలాగ ద్వితీయంలో వక్రగతిన ఉన్నాడు కాబట్టి శని భగవానుకి సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం వల్ల ఇంకా ప్రయత్నాలు ఇంకా వేగవంతం అవుతాయి. అందువల్ల శనివారం పూట ఒక్క పొద్దు ఉండడం, శనివారం ప్రొద్దుట 6 గంటల నుంచి 7 గంటల లోపల మధ్యలో నువ్వుల నూనె, నీలం రంగు వస్త్రం, ఆ తర్వాత చిమ్లి ఉండ పట్టుకెళ్ళి శనిగ్రహం యొక్క ఆయన దగ్గర పెట్టి శని భగవానుడికి నమస్కారం చేసి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనిచ్చరం, శని భగవానుడా నన్ను దయచూపు అని పేదవాళ్ళకి డబ్బులు అంటే 5 రూపాయలు 2 రూపాయలు 1 రూపాయి బిళ్ళలు ఉంటాయి కదా, 9 రూపాయలు చొప్పున ఎవరికి ఇచ్చినా కూడా అలా 9 నుంచి మించి ఇవ్వండి, చేతికి వచ్చినటువంటి డబ్బులు దానం చేసి రండి. తప్పనిసరిగా మీరు ఇంకా ప్రయత్నాలు విజయవంతం కాదు పరుగు పెడతారు. మంచి పరిహారం తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. శ్రీమంతులే నమః.